తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మున్సిపాలిటీ ఎన్నికల్లో 7వ వార్డులో పైల వెంకటరత్నం అబ్బు మాట్లాడుతూ ఏలేశ్వరం 7వ వార్డును అభివృద్ధి పాదం వైపు నడిపిస్తానని, రోడ్లు డ్రైనేజీలు నిర్మిస్తానని, తనకు ఏలేశ్వరం 7వ వార్డు ప్రజలు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మరిన్ని విషయాలు మా 90 న్యూస్ ప్రతినిధి సాగర్ అందిస్తారు. తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరంలో మనం ఉండడం జరిగింది. మరి ఇక్కడ ఏదైతే 10వ తారీఖున ఎన్నికలు జరగబోతుంది కాబట్టి మరి 7వ వార్డు నుంచి కంటెస్ట్ చేస్తున్నటువంటి క్యాండిడేట్ శ్రీమతి పైలా వెంకటరత్నం అబ్బు గారు ఇక్కడే ఉన్నారు మరి మనతో పాటు. మరి ప్రజల్లోకి వెళ్ళి ఏదైతే నవరత్నాలు ఏలేశ్వరం నవరత్నాలు అనేది వాళ్ళు మ్యానిఫెస్టో ప్రిపేర్ చేస్తున్నారు. ఈ మ్యానిఫెస్టోలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది, మెయిన్ రోడ్డు విషయంలో కానివ్వండి, లేకపోతే సచివాలయ విషయంలో కానీ చాలా శ్రద్ధ వహించారు. ఇప్పుడే మనతో పాటు ప్రతిపాడు ఎమ్మెల్యే మనతో పాటు మాట్లాడడం జరిగింది. 90 చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏలేశ్వరం డెవలప్మెంట్ కోసం చాలా కార్యక్రమాలు చేస్తున్నాయి చెప్పి, అదేవిధంగా డిగ్రీ కళాశాల ఏదైతే ఉందో అందులో ఫ్యాకల్టీని కూడా పెడతాం చెప్తున్నారు. మనతో పాటు ఇక్కడ 7వ వార్డు కంటెస్ట్ అభ్యర్థి మనతో పాటు వాళ్ళని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి, మీరు 7వ వార్డుని పోటీ చేస్తున్నారు, ఒకవేళ మీకే ఓటేజ్ నెగ్గిస్తే మీరు ఏలేశ్వరం ప్రజలకు ఏ రకంగా 7వ వార్డుని ఎలా డెవలప్ చేస్తారు? నన్ను కట్టగా నెగ్గిస్తే 7వ వార్డుకి నేను నవరత్నాలు అనే ఇవన్నీ చేసి పెడతాను. నేను మెయిన్ రోడ్లు వెడల్పు చేయటం, కాలువలు శుభ్రం చేయించడం, నెక్స్ట్ ప్రతి మహిళకు కూడా డస్ట్బిన్లు రెండు ప్రతి మహిళకు రెండు డస్ట్బిన్లు, వీధంతా శుభ్రంగా ఉండేటట్టు ప్రతి సమస్య కూడా నేను ప్రతి 3 నెలలకు ఒకసారి, నేను నెగ్గిన తర్వాత 3 నెలలకు ఒకసారి ఈ వార్డుకు వచ్చి ప్రతి ఒక్కరి సమస్య కూడా నేను రాసుకొని వెళ్ళి ఆ సమస్య నా వరకు అవుతుంది లేదా కౌన్సిలర్ మున్సిపాలిటీ చైర్మన్ గారికి అక్కడి నుంచి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారి ద్వారా కూడా నేను చేయించగల సత్తా మాకుంది. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏంటంటే, నాకు కనుక ఒకవేళ నెగ్గిస్తే కనుక ఏదైతే 7వ డివిజన్లో ముఖ్యంగా రోడ్డు వెడల్పు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటానని చెప్తున్నారు. అదేవిధంగా 3 నెలలకోసారి ఇప్పుడు ఎలాగైతే ఓట్లు అర్జిస్తున్నాను అదే ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి వాళ్ళ కష్టాలని వాళ్ళ నష్టాలను తెలుసుకుంటానని చెప్పి ఆమె చెబుతున్నారు. మరి 7వ వార్డు నుంచి పోటీ చేస్తాను ఈమె, 10వ తారీఖున ఎన్ని ఓట్లు మెజారిటీతో నెగ్గుతారనే దానిపై మనం ఇంకా వెయిట్ చేసిన తరుణం ఎంతైనా ఉంది. మరి ఎందుకంటే ఏలేశ్వరం మొత్తం 20 సీట్లకు కంటెస్ట్ చేయబోతున్న ఈ మున్సిపల్ ఎలక్షన్లో 7వ నుంచి ఈమె 9వ వార్డు చలమయ్యే, అలాగే విధంగా కొన్ని ఏదైతే కొన్ని క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్, 90 న్యూస్, ఏలేశ్వరం.